మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు రేపు 22 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి పిఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. దానికి నిరసనగా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రైతన్నలతో కలిసి రుణమాఫీ ఎవరైతే కాలేదో ఆ రైతన్నలతో కలిసి ప్రభుత్వానికి కళ్ళు జరిపించే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరి ఆ పిలుపు మేరకు మనందరం కూడా రైతులందరూ గ్రామాల్లో ఉన్న రైతులందరూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి నిరసన వ్యక్తం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి సంతోషిస్తారు, మనం కూడా సంతోషిస్తాం. రాని వాళ్ళు కూడా ఇప్పటికీ చాలామంది రైతులు గ్రామాల్లో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి గారేమో 47,000 కోట్ల రూపాయలు నేను కడుపు మార్చుకుంటే ఎడమ చేత చెల్లిస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్లో 35 కోట్లు అని చెప్పిండు. ఎన్నికల కోసం రైతులను మోసం చేయడం కోసం అధికారం రావాలని చెప్పి అధికార దహంతో ప్రతి రైతన్నకు 2 లక్షల రూపాయల లోను ఇస్తానని చెప్పి రుణమాఫీ చేస్తానని చెప్పి మీరు పోయి బ్యాంకులలో తెచ్చుకోండి నేను చేస్తానని చెప్పి చాలా పెద్ద పెద్ద డైలాగ్ చేసిండు. కానీ ఇప్పుడు రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలంటే ఆయన చేతులు రాక ఏదో కొర్రీలు పెట్టి కాలయాపన చేసే పరిస్థితి కనపడుతుంది. ఈ రుణమాఫీని కూడా రైతులకు ఏదో భిక్షం వేస్తున్నట్టుగా మొదటి విడత కొంత అని చెప్పి 2వ విడతని కొంత అని చెప్పి 3వ విడతని కొంత చెప్పి సంబరాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తప్పితే రైతులు సంతోషపడడానికి కోసం ఏమాత్రం ఉపయోగపడతలేదు. రైతులను కన్నీరు పెట్టే పరిస్థితి కనపడుతుంది. తప్పితే కాంగ్రెస్ పాలనలో ఇలా రైతులు సంతోషం లేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో రైతులు సంతోషంగా ఉన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు ఎక్కడికక్కడ మార్కెట్లో ఏర్పాటు చేసి రైతులకు వెసులుబాటు కల్పించి రైతన్న కూడా ఇబ్బంది కలగకూడదు, రైతు రాజుగా ఉండాలనే ఒక సంకల్పంతోటి ఒక గొప్ప మనసున్న నాయకుడుగా కేసీఆర్ గారు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి కొద్ది రోజులనే కాలం కాక ఒకవైపు కరెంట్ ఇవ్వకపోవడం రెండో వైపు రైతు బంధు అనేది సకాలంలో పెట్టుబడులకు ఇస్తారేమంటే రైతు బంధు ఇవ్వకుండా దాటేసే కార్యక్రమం మూడోదైతే ఈ రుణమాఫీ పేరిట ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకమైన ప్రకటన చేస్తున్నారు రైతులను చూస్తారు, ప్రజలందరూ చూస్తారు, తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ చూస్తారు. వాళ్ళు 47,000 కోట్ల రూపాయలు ఇస్తున్నది, వాళ్ళు ఇప్పటికి ఇచ్చినది 17,500 కోట్ల రూపాయలు అని చెప్పి స్వయం రికార్డుగా ఖమ్మం మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు. డిప్యూటీ సీఎం గారేమో 35,000 కోట్ల రూపాయలు ఇచ్చినని ఒక మాట చెప్పిండు. పొద్దున మాట చెప్పి సాయంత్రం కల్లా 7,500 కోట్లు ఇచ్చినని చెప్పి ఒక మాట చెప్పిండు. అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఈ మొన్న క్యాబినెట్లో ఉన్న మంత్రులకి సఖ్యత ఏమాత్రం ఉందో స్పష్టంగా కనబడుతుంది. బట్టి విక్రమార్కేమో నేను ముఖ్యమంత్రి సీట్ ఎప్పుడు కూర్చోవాలని చెప్పి వారు ఓవర్ కాన్ఫిడెన్స్ మాట్లాడే పరిస్థితి ఉన్న వాస్తవం. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఇచ్చిన మాట వాస్తవమే చెప్పిన 7,500 కోట్లని. మరి 47,000 కోట్లకి ఈ 17,000 కోట్లకి 7,500 కోట్లకి అనేది పొంతం లేకుండా రైతులను కన్ఫ్యూజ్ చేస్తుంది. అంటే నువ్వు 17,000 కోట్లన్నా కూడా దాదాపుగా 33-34% ఇచ్చారు. అంటే 64% ఇంకా రైతులు ఆందోళన ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఇవ్వవలసిన అమౌంట్ ఇవ్వకుండా రైతులకి రైతు బంధు ఇవ్వకుండా పైపెచ్చుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని
కేసీఆర్ గారిని మొదలుపెట్టుకుంటే కేటీఆర్ హరీష్ గారి మీద భౌతికంగా విమర్శలతో దాడులు చేయడం, విపరీతమైన విమర్శలతో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే కార్యక్రమం, శాపనార్థాలు పెడుతుంటాడు. తప్పు ఎవరు చేశారు? అలిమిగాని హామీలు ఇచ్చినది ఎవరు? అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? అంటే మీ కళ్ళకి ఇప్పటికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కనబడుతుందా? ఇక మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు, మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం రేవంత్ రెడ్డి గారు రెచ్చిపోయిన మాట్లాడి చూస్తే ఆ రోజు మాకు బాగా హీరో దొరికింది మా పార్టీకి అని చెప్పి డబ్బులు పెట్టి పీసీ ప్రజలు కొనుక్కున్నా ఒక హీరోలాగా ఉన్నాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు అందరు జబ్బలు జరిచారు. కానీ ముఖ్యమంత్రి అయినాక ఆయన మాటలు చూస్తే ఈయన హీరో కాదు ఇల్లడనే పరిస్థితి మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ మంత్రులే అంటున్నారు. అంటే హీరో నుంచి విలన్ పాత్రకు వచ్చింది. విలన్లో ఏ రకంగా అయితే డైలాగులు కొడతారో ముఖ్యమంత్రి గారు కూడా వేదిక దొరికినప్పుడు కొత్త డైలాగులు కొట్టుడు. వ్యక్తిగతంగా హరీష్ రావు గారి మీద ఉన్న వాస్తవం హరీష్ రావు చెప్తే హరీష్ గారి మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసుడు, క్యాంప్ ఆఫీసుల మీద దాడులు చేసుడు. ఒకవైపు కేటీఆర్ గారి మీద నీకు సిద్ధశుద్ధి ఉండే రైతుల మీద చేతనైతే చేయాలి, చేత కాకుండా నేను చేయలేని పరిస్థితిలో ఉన్నా చేతులు కట్టుకుని ఈ తెలంగాణ రైతాంగం క్షమాపణ కోరాలి. అది చేయవలసింది నువ్వు పోయి ఉల్టా మళ్ళీ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది, వాస్తవాలు చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టలు ఉడబెక్కి గన్పార్ దగ్గర కూర్చోబెట్టి ప్రజల్లో కూర్చోబెడుతున్నారు అనే భయంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ప్రజలు క్షమిస్తారనుకుంటారా? మీరు ప్రజలు ఏదో ఆలోచించారనుకుంటారా? ప్రతిదీ కూడా ప్రజలు కౌంట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీ పార్టీలో ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారో మీకే పొందడం లేదు. ఇలా కరెంటు కూడా సక్రమంగా వస్తలేదు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కళ్ళు తెరిచి మీరైతే రైతులకు ఇచ్చిన మాట ఉన్నదో అది ఫుల్ఫిల్ చేయాలి. దాంతోపాటు రైతు బంధు కూడా ఈ సీజన్ రైతు బంధు వేయలేదు. రైతు బంధు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన అండి. ఈ రెండు జరగకుండా మీరు ఇచ్చిన 6 హామీలు ఏతున్నాయో ఆ హామీలను కూడా నెరవేర్చకుండా పోతే చేత కాకుంటే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి గన్పర ముక్కు నేలకు రాసి ప్రజలను క్షమించమని కోరవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఈ ముఖ్యమంత్రి పైన ఉన్నది. ఇవి చేయకుండా పోయి సిద్దిపేటలో పోయి క్యాంప్ ఆఫీస్ మీద దాడులు చేసుడు, కేటీఆర్ మీద వ్యక్తిగత దాడులు మాట్లాడాడు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులని గ్రామాలలో బెదిరింపుడు చేసుడు, ఇది సిగ్గుమాలిన తనమంటూ శేతగాని తనమంటారు. నీ శేతనైతే పౌరుషం ఉంటే మొగోడి ప్రభుత్వం అయితే నువ్వు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే పనిలో ఈ ప్రభుత్వం ఉండవలసిన బాధ్యత మరి ఎంతైనా ఉన్నది. చేతగానప్పుడు చేతగాని మాటలు మాట్లాడగానే చేత కాకుండా చేతనైన డైలాగులు కొట్టి ఓ విలన్లాగా పోజులు చేయడం మానుకోవాలి. అందుకే నీ కళ్ళు తెరిపించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్డీ ఆఫీస్ ముందల ప్రతి ఎంఆర్ ఆఫీస్ ముందల మరి కాన్ఫరెన్స్ లెవెల్లో మరి మీ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే కార్యక్రమాన్ని రేపు రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ మరి రైతాందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. రైతాందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు.